ఈసారి లోకేష్ గారు కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టు కనిపించింది ఆ సిచ్యువేషన్ ఆ వీడియోలు కొంచెం చూస్తుంటే. ఫ్రమ్ ద బిగినింగ్ అగ్రెసివ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు కదా వాళ్ళ మీద అంత సీరియస్ అయిపోవడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళని తోసేయడం, పక్కన నాన్నగారిని తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. అంటే నాన్నగారికి ఎలాగో పర్మిషన్ ఉంది కదా ఏం తీసుకెళ్ళకపోయినా, ప్రతిపక్ష నాయకుడిని తీసుకురా ఆపుతారా అంటూ. అంటే వాస్తవంగా అయితే తను సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు అవన్నీ చేయకూడదు. అది ఇప్పుడు జగన్ ఇంతకుముందు చేసావు, ముందున్న ఏ శ్రీధర్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళు అడవిడి చేసేవాళ్ళు, అంతే తప్పించి ఈళ్ళు చేసేవాళ్ళు కదా డైరెక్ట్. అదొక టెక్నిక్, మెయిన్ స్ట్రీమ్ లో ఉండేవాళ్ళు హుందాగా ప్రవర్తించాలి సీఎం క్యాండిడేట్ ఈయన. అది నువ్వేంటనే అసలు నిన్న ఈయన అంటాం కూడా అనవసరం. ఆయన అలా నిలబడితే వీళ్ళు మిగతా వాళ్ళు అడావిడి చేయాలి. అడావిడి చేస్తే ఇదంతా విజువలైజేషన్ కి బాగుంటది. మనం మామూలుగా యాజ్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటే అందంగా కనబడుతుంది బొమ్మ స్పైసీ. పిన్వాలు కాకూడదు, వీళ్ళు పెద్ద రకంగా నిలబడాలి. వాళ్ళు చేసేసి చేస్తే బానే ఉండి, ఈయనే తలుపు గేట్లు తీసేస్తాము, ఈయనే దోసేసుకున్నప్పుడు అవన్నీ కూడా. ఇప్పుడు కమ్యూనిస్టులు చేస్తారు ఉద్యమాలు, వాళ్ళు ఏంటి అది విజువలైజేషన్ కోసం తగినట్టుగా చేస్తుంటారు. సిపిఎం కానీ ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకుని ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చేసింది కూడా అట్లాగే. అంటే విజువలైజేషన్ ఇంపాక్ట్ కోసం చేసిన అడావిడి అదే. నేను ఎస్పెషల్లీ ఏంటంటే మీడియా కోసం, అవును ఈ బిల్లు మీద దాని మీద వారం రోజుల నుంచి చేస్తున్నారు అది వేరు. వాటిట్లో ఎక్కడ కూడా ఇట్లా ఎందుకు చేయలేదంటే మీడియా హైప్ ఇవ్వాలి వాటికి. ఈ గొడవ చేపట్టినా కదా అయిపించింది వారం రోజుల నుంచి. వాళ్ళు ఏం చేస్తున్నారు రోజు ఇక్కడ మీడియాలో ఫోకస్ కావాలి. మీడియా ఫోకస్ కావడానికి ఏం చేస్తారంటే టీడీపీ ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతి గంట తామే స్క్రీన్ మీద ఉండేటట్టు టాక్టికల్ ప్లే చేస్తుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా భాగంగా ఏం చేస్తున్నారు, సాయంత్రం పూట చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు డైలీ. వాస్తవంగా అది ఎవరు చేయాలా, బిల్లులు ఇవి అమలైనవి ఇవి అనేది అధికార పక్షం చేయాలి. అట్లా వాళ్ళేమి మీడియా ఫోకసింగ్ ట్రై చేయట్లే, పొద్దున పూట్ల ర్యాలీగా వస్తున్నారు ఆ పక్క నుంచి వచ్చి నడుచుకుంటూ వస్తారు, తర్వాత ఇది చేస్తున్నారు. ఇది వారం రోజుల నుండి రోజు కమిషన్ తీసుకుని వస్తున్నారు, కానీ ఆశించిన కవరేజ్ వచ్చిందా, రాలేదు. అంటే చేసేది మీడియా గురించి, కానీ మీడియాలో కవరేజ్ రావట్లేదు. నిన్న మీడియా ఆస్పెక్ట్ మీద అన్నప్పుడు సచ్చినట్టు మీడియా అంతా కూడా చూపెడతది కదా, ఆ టైంలో గొంతు నొక్కేస్తున్నారు మీడియా గొంతే కాదు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా ప్రొజెక్ట్ కావాలి. దానికి అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్ ఇచ్చారు అంతే. టీడీపీ మొత్తం మీద అసెంబ్లీ దగ్గర డ్రామా రాజకీయం నడుపుతుంది అని అనుకోవాలా? ఇది డ్రామా అనడానికి కూడా ఏం లేదండి. ఇందులో డ్రామా అని ఎట్లా అంటారు, రాజకీయ ఎత్తుగడ. ఇప్పుడు రోజా చేసిందంటే రాజకీయ ఎత్తుగడ, డ్రామా అని అప్పుడు వాళ్ళు అన్నారు. నేనేమంటానంటే రాజకీయ ఎత్తుగడ అంతే. పబ్లిక్ ముందుకు ఎలా తీసుకెళ్తాం మనం, జెన్యూను అవతలోడు దొంగలు అనేటువంటిది ప్రొజెక్ట్ చేస్తాం. అది ఎవరు చేసినా కూడా రాజకీయ ఎత్తుగడ. ఇప్పుడు అలా చేసుకోబట్టినే కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేది ఎప్పుడు కూడా రాజకీయ ఎత్తుగడ. అధికార పక్షమైన వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో పెట్టింది అది రాజకీయ ఎత్తుగడ అంతేగాని, ఈయన హ్యూమిలేషన్ చేయడానికి వాళ్ళు లేకపోతే వాళ్ళని హ్యూమిల్ చేయడానికి ఇవన్నీ కూడా ఊరికినే పార్టీల పరమైన అభిమానంతో మాట్లాడుకోవాలి. కానీ రాజకీయ ఒక జెన్యున్గా చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ రియల్ థింగ్, పొలిటికల్ థింగ్ రాజకీయ ఎత్తుగడ. జనం చేత ఆకర్షించబడాలి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.